పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్రమాలు అన్యాయాలను ఆధారాలతో సహా బయటపెడతారని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అక్రమంగా భూముల కబ్జాలు ఇసుక మాఫీ జరుగుతుందన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో జరిగే కార్యక్రమాలతో 30% వాటాలతో రోడ్లు లెక్క తీసుకుంటున్నాడని వాటికి సంబంధించి పూర్తి ఆధారాలతో నిరూపిస్తారని సుధీర్ రెడ్డి అన్నారు. ఏమి రాజకీయం నాకేం పట్టిందండి, మీకోసం కష్టపడుతున్నా 14 కేసులు పెట్టినా నా మీద, అటెంప్ట్ మర్డర్, లిక్కరు, ఎస్టీ రేపు, ఇంకా మీద ఉన్న వేరే వేరే కేసులు పెట్టిన 14 కేసులు ఉన్నా నా మీద, నాకేం పట్టింది ఇంత కష్టపడి మీకోసం పనిచేది? ఒక్కసారి ఆలోచించండి. అమెరికా చదువుకొచ్చినా, ఇంటర్నేషనల్ బిజినెస్ చేసినా, నాకు కావాల్సిన దాస్తి ఉంది మీకు తెలుసు, నాకు దుబాయ్లో ఇది ఉంది, ఇది అంటున్నాడు మొన్న పడే పాస్పోర్ట్ ఇమ్మని చెప్పి నా పాస్పోర్ట్ ఇస్తా పడుకో. అవునయ్యా సార్, నాకు నేను ఆడిట్లో పెట్టున్నాను, నేను మొన్న కూడా నాకు ఇచ్చిన ఎలక్షన్ దాంట్లో ఎఫిడ్ రాసినాను, వీటి చదువు రాదు వాడిని తీసుకొని పక్కన పిఎల్ కనుక్కోమని చెప్పు. నాకు దుబాయ్లో కంపెనీ ఒకటి ఉంది, దాంట్లో ట్రాన్సాక్షన్ చేస్తుంటాము. ఈ ఎలక్షన్ తప్ప అది కూడా మూసుకొని వచ్చిన, అది కూడా నీకు ఇస్తా. పనుల మీద పోకపోతే ఎవడికి పోతారండి? నీలా బ్యాంక్ అప్పుడు తిరిగి అలవాటు మాకు లేవు కదా. సరే అమెరికా పోయినా కూడా ఏదో నీకు చదువులేనోడు పాపం ఏం బాగానే చెప్పుకున్నాడు, ఆడి పోయిన వాటి తీసు పాస్పోర్టు, దే కమ్ మీటింగ్ బిగ్ గ్యాదరింగ్ అన్నాడు కదా. ఇట్లా డోలు పోతే మనకి ఏమండి జోకర్ వచ్చి నవ్వస్తాను. గుందాతనం లేదు, పాడు లేదు, కూర్చొని అబ్బా మీటింగ్ లో కూడా అబ్బూతులు వాడతాడు, గలీజ్ మాటలను మాడతాడు, నన్ను ఒరే తురే మాడుతున్నాడు. కనీసం ఓ చదువుకున్నవాడే, ఇక్కడ అపోజిషన్ ఉన్నాడే, రెస్పెక్ట్ లేదు.